Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పుడు అఖిల ప్రియ పరిస్థితి ఏమిటి? నంద్యాల జిల్లాలోని నంద్యాల, డోన్, ఆదోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. అయితే ఇంత ఇంపార్టెంట్ మీటింగ్లో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కనబడలేదు. ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలు, గెలవడానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలు తదితరాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. పార్టీ ముఖ్య నేతలు ఏవి సుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూక్, కేఈ ప్రతాప్, భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ లో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కనబడలేదు. కారణం ఏంటంటే ఆమెను ఆహ్వానించలేదని టాక్. అఖిల ప్రియను ఈ మీటింగ్కు దూరం పెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. కారణం ఏంటంటే ఆమె వ్యవహార శైలిలో బాగా విసిగిపోవడమే. ఎక్కడ లేని వివాదాలు అఖిల మీదే ఉన్నాయి. భూ కబ్జాలు, కిడ్నాప్లు, డాక్యుమెంట్ల ఫోర్జరీ, దౌర్జన్యాలు, దాడులు, హత్యకు కుట్రల కేసుల్లో ఇరుక్కున్నారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన అఖిల బెయిల్పై బయట తిరుగుతున్నారు. ఇన్ని వివాదాల్లో కూరుకుపోయిన అఖిలను పార్టీకి దూరం పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచన. అయితే ఆ విషయాన్ని మాత్రం బహిరంగంగా ప్రకటించలేదు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న అఖిలను పార్టీలో ఏ నేత కూడా కలవడం లేదు. ఆళ్లగడ్డలో వచ్చే ఎన్నికలలో గెలుపు డౌట్ అనే ఆమె కూడా నంద్యాలలో తిరుగుతున్నారు. నంద్యాల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఆళ్లగడ్డ విషయాన్ని చూసుకోమని చంద్రబాబు చెప్పినా అఖిల వినడం లేదట. నంద్యాలలో సొంతంగా పార్టీ ఆఫీస్ పెట్టుకుని తమ్ముడు జగద్ విఖ్యాత రెడ్డిని వెంట తిప్పుకుంటూ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. దాంతో మిగిలిన నేతలంతా గోల చేస్తున్నారు. ఆమె ప్రశాంతంగా ఉండకపోగా నేతల్లో ఎవరినీ ప్రశాంతంగా ఉండనేయడం లేదట. ఆ మధ్య లోకేష్ పాదయాత్ర సందర్భంగా నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి మీద జరిగిన దాడి తరువాత అఖిల మీద చంద్రబాబు యాక్షన్ తీసుకుంటారనే అనుకున్నారు. అయితే ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో అఖిల తనంతట తానుగానే పార్టీని వదిలేసి వెళ్ళిపోవాలనేమో. ఆ విషయం గ్రహించే అఖిల కూడా పార్టీని వదిలిపెట్టకుండా కంపు చేస్తోంది. చివరకు పార్టీ మీటింగులకు పిలవకపోయినా సరే ఆమె మాత్రం పార్టీలోనే ఉంటున్నారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.